తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటి? యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు, ప్రజల్ని శిష్యుల్ని చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి. మత్తయి 28:19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతినో వాటినన్నిటినీ గైకొనవ్వలెనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. పేరున అంటే బాప్తిస్మం తీసుకుంటున్నవాళ్లు తండ్రి అధికారాన్ని స్థానాన్ని, కుమారుడి అధికారాన్ని స్థానాన్ని, అలాగే దేవుని పరిశుద్ధాత్మ పాత్ర అను అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూడండి. పుట్టినప్పటి నుండి కుంటివాడిగా ఉన్న ఒక వ్యక్తితో అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు, నజరేయుడైన యేసుక్రీస్తు పేరున చెప్తున్నాను, లేచి నడువు. అపొస్తలుల కార్యాలు 3:6-10. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవుగాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారము నొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. అంటే పేతురు క్రీస్తు అధికారాన్ని గుర్తించాడు, అంగీకరించాడు. క్రీస్తువల్లే ఆ వ్యక్తి అద్భుత రీతిలో బాగవుతున్నాడని చెప్తున్నాడు. తండ్రి యెహోవా దేవుడు, సృష్టికర్త, జీవదాత, సర్వశక్తిగల దేవునిగా యెహోవాకు సంపూర్ణ అధికారం ఉంది. ఆదికాండము 17:1-5. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందరహితుడవైయుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగలపడియుండగా దేవుడు తనతో మాటలాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను, నీవు అనేక జనములకు తండ్రవగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ప్రకటన గ్రంథం 4:11. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి యుండెను, దానిని బట్టియే సృష్టింపబడెను, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందన్నర్హుడవని చెప్పుచు తమ కరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. కుమారుడు యేసుక్రీస్తు ఆయన మనకోసం ప్రాణం పెట్టాడు. రోమీయులకు 6:23. ఏలెనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము. మనుషుల గురించి దేవుడు అనుకున్నది చేయడంలో క్రీస్తుకున్న ముఖ్యమైన పాత్రను అర్థం చేసుకుని అంగీకరిస్తేనే మనకు రక్షణ వస్తుంది. యోహాను 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అపొస్తలుల కార్యాలు 4:11-12. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి యవనవలననూ రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెనుగాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. పరిశుద్ధాత్మ దేవుని చురుకైన శక్తి లేదా కార్యాచరణలో ఉన్న ఆయన శక్తి సృష్టిని చేయడానికి, జీవాన్ని ఇవ్వడానికి, తన ప్రవక్తలకు అలాగే ఇతరులకు సందేశాలు పంపించడానికి, తన ఇష్టం చేసేలా వాళ్లను బలపర్చడానికి దేవుడు తన పవిత్ర శక్తిని ఉపయోగించాడు. ఆదికాండము 1:2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మజలములపైన అల్లాడుచుండెను. యోబు 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. రోమీయులకు 15:18. ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను
క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియేగాని మరి దేనిని గూర్చియు మాటలాడతెగింపను. బైబిలు రాసినవాళ్లు తన ఆలోచనల్ని రాసేలా ప్రేరేపించడానికి కూడా దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని ఉపయోగించాడు. 2 పేతురు 1:21 ఏలేనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.